నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అప్కమింగ్ మూవీ విడుదలకు రెడీ అయింది. నాన్వే ఎమ్మెల్యే చిత్రాలతో నిరాశపరిచిన కళ్యాణ్ రామ్ ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిశారు. తాజాగా స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 118 వినూత్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. నివేత థామస్, శాలిని పాండే హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు గుహన్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత మహేష్ కోనేరు ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ని కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్కి రెడీ అయింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ రాబట్టింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భార్యాభర్తలుగా ఉన్న కళ్యాణ్ రామ్, శాలిని పాండేల జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం, శాలిని పాండేపై అటాక్ జరగడం, ఆ అటాక్ 1.18కి లింక్ ఉండడం, వాటిని కళ్యాణ్ రామ్ ఛేదించడం వంటివి ఆసక్తికరంగా టీజర్లో ప్రజెంట్ చేశారు దర్శకుడు. త్వరలో ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్ రామ్. సినిమాలు యావరేజ్గా ఉంటున్న కొన్ని చిత్రాలు మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి. సో అప్పుడప్పుడు క్యామియో పాత్రలో కూడా మెరిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతానికి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎపిసోడ్గా వస్తున్నటువంటి ఈ స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 118 తనకు విజయావకాశాలు అందివ్వాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే ఇటువంటి జానర్లో ఇదే మొదటిసారి. కేవి గుహన్ దర్శకత్వం వహించడం ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న గుహన్ మొదటిసారి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. కాబట్టి తన డైరెక్షన్లో మరి ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై మహేష్ నిర్మిస్తున్న ఈ సినిమా మరి ఒక నెలలో విడుదల కాబోతుంది, అంటే సరిగ్గా మార్చి 1న. శాలిని పాండే చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్లో మెరుస్తున్న సినిమా కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు.